శివాంగిరిత్తంకురుమాయం సేపురుషం జగతు. ఇది నాలుగో మంత్రం. ఇక్కడ ఏమిటి, కైలాసంలో ఉండి లోకాదండికి కూడా సుఖాన్ని ప్రసాదించేటటువంటి ఓ రుద్రుడా, శత్రువులంతా కూడా నాశనమైపోయారయ్యా, నువ్వు ఇప్పుడు శత్రువుల్ని నాశనం చేయడానికి తీసుకున్నటువంటి ఆయుధాలు ఏమిటి నీ దగ్గర? నుంచి బాణాలు, ఆ బాణాలని కూడా శాంతింపజేయవలసింది. నువ్వు అలాగనక వాటిని శాంతింపజేయకపోతే లోకాలన్నీ కూడా నాశనమైపోతాయి అని చెప్తా ఉన్నారు. రుద్రుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు సామాన్యమైనటువంటివి కాదు, చాలా భయంకరమైన ఆయుధాలు ఇవి. మనకి రామాయణంలో చెప్తారు చూడండి, అస్త్ర శస్త్రాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఈశ్వరుడి దగ్గర ఉన్నాయి అన్నాను. విశ్వామిత్రుడు చెప్తాడు, నేను ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఆయన ప్రసన్నుడిగా చేసుకుని ఆయన దగ్గర నుంచి దగ్గర దగ్గరగా 100 రకాలైనటువంటి ఆయుధాలు, ఈ అస్త్రాలు శస్త్రాలు అన్ని కూడా నేను సంపాదించాను రామ, అవన్నీ నీకు దారబోస్తూ ఉన్నాను అని శ్రీరామచంద్రుడికి ఇస్తాడు రాక్షసంహారం కోసం. కాబట్టి రుద్రుడి దగ్గర భయంకరమైనటువంటి ఆయుధాలు చాలా ఉన్నాయి. ఆయన ఈ లోకాలన్నింటికీ సుఖాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎక్కడ కూర్చుని? కైలాసంలో ఉన్నాడు. ఆ కైలాసవాసి అయినటువంటి ఈ రుద్రుడు లోకాలకి సుఖాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, ఓ రుద్రాను శత్రువులందరినీ చంపేసావయ్యా, ఇంకెవరు మిగల్లేదు, శత్రువులంతా కూడా నాశనమైపోయారు. ఎవరైనా శత్రువు మిగిలి ఉన్నాడేమో అని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎడం చేతో ధనుసు పట్టుకున్నాడు, కుడి చేత్తో బాణం తీసి పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నటువంటి, నీ చేతిలో సిద్ధంగా ఉన్నటువంటి ఆ బాణాన్ని శాంతింపజేయి, ఆ బాణాన్ని నువ్వు ప్రయోగించకు. ఎందుకంటే అక్కడ శత్రువులు లేరు. శత్రువులు లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? శత్రువులు లేకుండా నువ్వు కనుక ఆయుధాన్ని ప్రయోగిస్తే ఎవరిని సంహారం చేయాలి? ఎవరిని సంహరిస్తుంది? లోకాలన్నీ నాశనం చేస్తుంది. అందుకని ఓ రుద్ర, నువ్వు అలా ఆయుధాన్ని ప్రయోగించకు, లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి నువ్వు నీ బాణాన్ని శాంతింపజేయవలసింది. నువ్వు శాంతింపజేయి స్వామి, శాంతింపజేయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు నాలుగవ మంత్రంలో. ఐదవ మంత్రంలోకి వచ్చేప్పటికి శివేన వచ్చిరి సాక్షావదామసి యథానసర్వమిజ్జగదేక్షుమనాసతు. ఓ కైలాసవాసి, ఓ రుద్ర, నిన్ను నేను స్తుతి చేస్తూ ఉన్నాను. ఏమిటి, దేనికి స్తుతి చేస్తూ ఉన్నావు? నా వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి. నా వాళ్ళు ఉంటే ఎవరిక్కడ? చాలా జాగ్రత్తగా చూడండి. నా వాళ్ళు అంటే నేను, నా భార్య, పిల్లలు అని కాదు. ఇక్కడ నేను, నా తల్లి, నా తండ్రి, నా బంధువులు. బంధువులు అంటే నా వైపు వాళ్ళు, భార్య వైపు వాళ్ళు, అందరూ. నా ఇంట్లో పనిచేసేవంటి దాసదాసి జనం, నా ఇంట్లో పెరుగుతూ ఉన్నటువంటి పశువులు, పక్షులు అన్నీ కూడా, మనవలు, ముని మనవలు, పశువులు, పక్షులు, నా అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షించవలసింది. అది ఇక్కడ అడుగుతుంది. అంటే దగ్గర దగ్గరగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మనవాళ్లే కదా, మన ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మనవాళ్లే. కాబట్టి మనం ఏమి అడుగుతున్నాం? మన వాళ్ళందరినీ రక్షించండి. వేదకాలంలో స్వార్థం అనేది లేదు. ఏది ఉన్నా అందరూ కలిసి చేసేవాళ్ళు, కలిసి బతుకు తినేవాళ్ళు. యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఊళ్ళో అందరూ దానికి చందాలు ఇచ్చేవాళ్ళు. రాజుగారు యజ్ఞం చేస్తున్నాడు అంటే ఊళ్ళో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలంతా కూడా తమకు తోచింది, తాము ఇవ్వగలిగింది తీసుకొచ్చి అక్కడ ఇచ్చేవాళ్ళు. ఎందుకని అంటే ఆ ఫలితం అనేది అందరికీ వస్తుంది, అది రాజుగారికి ఒక్కడికే రాదు, దేశం కోసం వస్తుంది ఆ ఫలితం. వేదకాలంలో అలాగే ఉండేది, అన్ని సమిష్టిగానే ఉండేవి. ఇప్పుడు ఆరో మంత్రంలో చెప్తూ ఉన్నాడు, అధ్యవోదవక్తా పదమో దైవ్యో విషక్కు
ఐవచ సర్వాన్ జంభయన్ సర్వాస్యాయాతు ధాన్యాం. దేవతల్లో ముఖ్యమైనటువంటి వాడు, దేవతలను కూడా పరిపాలించటంలో సమర్థుడైనటువంటి వాడు రుద్రుడు, సామాన్యుడు కాదు, దేవతల్ని కూడా పరిపాలించడంలో సమర్థుడైనటువంటి వాడు. స్మరించినంత మాత్రం చేతనే, యస్య స్మరణ మాత్రేణ, కేవలం ఆయన పేరు తలుచుకున్నటువంటి అంత మాత్రం చేతనే నీ రోగాలన్నీ కూడా పోగొట్టేటటువంటి వాడు అటువంటి రుద్రుడు నన్ను రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా? సభలో నేను సభకి వెడితే సభలో నన్ను అందరూ కూడా మెచ్చుకుని గొప్పవాడు అని అనాలి. అటువంటి స్థితిలో నన్ను ఉంచాలి. అంతేకాదు, అటువంటి రుద్రుడు క్రూరమైనటువంటి గ్రహాలు, రాక్షసులు వీళ్ళందరినీ కూడా నాశనం చేసి నన్ను రక్షించాలి. చూడండి, ఇక్కడ రెండు రకాలైన కోరికలు కోరుతున్నాడు ఈ రుద్రుడు. దుష్ట గ్రహాలని నాశనం చేయాలి అంటున్నాడు, రాక్షసుల్ని నాశనం చేయాలి అంటున్నాడు. ఇది ఒకటి. రెండోది, నేను ఎక్కడికైనా సభకి వెళ్ళినప్పుడు ఆ సభలో అందరూ కూడా నన్ను మెచ్చుకులేగా చేయాలి, నన్ను గొప్పవాడు అనేలాగా ఈ రుద్రుడే చేయాలి. ఇది ఇంకో కోరిక. ఇలా రెండు రకాలైన కోరికలు కోరుతూ ఉన్నారు ఆరో మంత్రంలో. ఏడో మంత్రంకి వచ్చేప్పటికి, అసవ్యస్థామ్రో అరుణౌ తవ భృత్సుమంగళ ఏచే మాగున్ రుద్రావితో దిక్షు శ్రితా సహస్రసో వైశాగుం హేడయీమహే. ఆదిత్య రూపుడై లోకాలను రక్షిస్తూ ఉన్నాడు ఈ రుద్రుడు. పరమేశ్వర స్వరూపమే కదా, ఈ పరమేశ్వర స్వరూపం నుంచి అనేక వేల కోట్ల కోటాను కోట్ల కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. అందులో నుంచి షోడశోత్తర శతంద్రవే 116 కిరణములు సూర్యుడు తీసుకున్నాడు అన్నాం. అలా తీసుకుని ఏం చేస్తూ ఉన్నాడు, లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, లోకాలకన్నింటికి కూడా కాంతులిస్తూ ఉన్నాడు. కాబట్టి లోకాలని ప్రకాశింపజేసేవాడు, కాంతులు ఇచ్చేవాడు ఎవరు అంటే రుద్రుడే, పరమేశ్వరుడే. అటువంటి ఆ మహాత్ముడి యొక్క ఆజ్ఞలు అమలు చేయడం కోసం లోకమంతా సంచరించే విధంగా ఏ రుద్రుడు అనేవాడు ఏర్పాటు చేయబడ్డారు. ఈ రుద్రుడు మనం చెప్తున్నది ఒక రుద్రుడే ఇక్కడ, కానీ ఇలాంటి రుద్రులు రుద్రగణాలు అంటారు వాళ్ళని. ఈ రుద్రగణాలు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. ఎందుకు, ఏం చేస్తారు వీళ్ళు? లోకంలో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా మరుక్షణంలో ఆ విషయాన్ని ఆ రుద్రుడికి చేరవేస్తాయి. రుద్రుడి యొక్క అంశాలు ఇవన్నీ రుద్రుడి యొక్క చారులుగా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇంతమంది రుద్రులంతా కూడా ఏర్పాటు చేయబడ్డారు. ఎందుకు? ఈ రుద్రుడి యొక్క ఆజ్ఞలు ఇక్కడ అమలు పరచాలి. ఒకవేళ అమలు పరచకపోతే ఇక్కడ అమలు కాలేదు అనే విషయాన్ని ఆయన చేరవేస్తాయి. అటువంటి వీళ్ళందరికీ కూడా, అంటే నీ అంశాలైనటువంటి ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ రుద్రులందరికీ కూడా మేము నమస్కారం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు చేయవలసిన పనులు చేయకపోవటం వల్ల మనకి పాపం వస్తుంది. అలా ఎవరైనా చేయకపోతే ఆ విషయాన్ని ముందు అక్కడికి తీసుకెళ్లి చెప్తారు వాళ్ళందుకని, వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ ఈ చేయాల్సిన పనులు మనం చేయకపోవటం వల్ల మనకి పుణ్యము పాపము ఇలాంటివి వస్తాయి. మనకి ఏమొస్తాయి చూడండి, ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేస్తే ఏమన్నా పుణ్యం వస్తుందా అండి? రాదు. మరి ఎందుకు చేయాలండి? చేయకపోతే పాపం వస్తుంది. చూడండి, సంధ్యావందనం చేయాలి, చేయకపోతే పుణ్యం వస్తుంది. చేస్తే పుణ్యం వస్తుందా? రాదు. చేయకపోతే పాపం మాత్రం వస్తుంది. కాబట్టి ఇలా మనకు వచ్చేవండి ఈ పుణ్యము పాపము. ఈ పుణ్యపాపాలు వచ్చినప్పుడు ఎవరైతే పాప పనులు చేశారో వాళ్ళ మీద ఈ రుద్రుడి క్రోధము అనేది పెరుగుతుంది.
అందుకని ఆ క్రోధం వల్ల మమ్మల్ని బాధించకుండా ఉండేటందుకు గాను నీకు నమస్కారం పెడుతున్నాము. అంటే చేయవలసిన పనులు ఎప్పుడైనా మేము చేయకపోయినట్లయితే నువ్వు మా మీద కోపగించవద్దు అని అర్జునుడికి మనం నమస్కారం పెడుతున్నాం.